హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. పోస్టల్ జీడిఎస్కి సంబంధించి అభ్యర్థులకు ఉన్న కొన్ని డౌట్స్ని ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాతనే ఈ డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నా. సో మీరు వీడియో కంప్లీట్గా అయితే వాచ్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం యాక్టివేట్ చేయండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు నా వీడియోస్ అనేవి వస్తాయి. ఇక మనం చూసుకున్నట్లయితే పోస్టల్ జీడిఎస్కి సంబంధించి అభ్యర్థులకు ఉన్న డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ డౌట్ వచ్చేసి సర్టిఫికేట్ అవసరమా, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అవసరమా అప్లోడ్ చేయడానికి? మరి ఇప్పుడు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ఉండాలంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. మీరు సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తుంటే మీకు క్యాస్ట్కు మరియు ఎస్ఎస్సీకి మాత్రమే స్టార్ మార్క్ ఉంటుంది, నాట్ మ్యాండేటరీ. కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి మాత్రం నాట్ మ్యాండేటరీ. మరియు ఫర్దర్గా టెన్త్లో కాకుండా ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ కంప్యూటర్స్ అనేది ఒక సబ్జెక్ట్ చదివిన వాళ్ళకు అసలు కంప్యూటర్ సర్టిఫికేట్తో పనే లేదు. వాళ్ళు ఏంటంటే వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హయ్యర్ డిగ్రీలలో కంప్యూటర్ సర్టిఫికేట్ చదవకపోయినా మీకు జాబ్ వచ్చిన తర్వాతనే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు హైరాణ పడకుండా, అంటే సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలనుకుంటా, కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఇప్పుడు మ్యాండేటరీ కాదు. మీరు అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు అప్లోడ్ చేయకండి, ఇప్పుడు సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయకండి. ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసేసేయండి సర్టిఫికేట్ లేకుండానే. సో జాబ్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి. ఇక హిందీ మార్కులతో పని ఏంటి అంటే, మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో హిందీ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు. సో జీడీస్లో హిందీ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు. మరి ఆన్లైన్లో హిందీ మార్కులు ఎందుకు అడుగుతున్నారంటే, సో ఇప్పుడు మనకు ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఒక సైకిల్, అంటే సైకిల్ ఇయర్లీ ఒక సైకిల్ వైజ్ చూసుకుంటే సైకిల్కి మనం ఒక 20 పొజిషన్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, 20 ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు. వీటిల్లో డిఫరెంట్ సర్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ అనే సర్కిల్ వచ్చింది. ఛత్తీస్గఢ్లో మాతృభాష వచ్చేసి హిందీ. సో అక్కడ మనం ఎలిజిబుల్ అవుతాం. మనం హిందీ మనకు చదువుకున్నాం కాబట్టి, టెన్త్ వరకు మనం చదువుకున్నాం కాబట్టి హిందీకి మనం అక్కడ ఎలిజిబుల్ అవుతాం. అదే ఛత్తీస్గఢ్ వాళ్ళు మనకి ఇక్కడ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ తెలుగు చదువుకుంటారు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో అందువల్ల మీరు ఒక సైకిల్లో ఒకటేసారి అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ అప్లికేషన్లో హిందీ మార్కులు మెన్షన్ చేయడం వల్ల వేరే వేరే స్టేట్లలో హిందీ మాతృభాష ఉన్న వాటిలలో మనం అప్లై చేసుకోవడానికి వీలు పడతాం. అక్కడ మన హిందీ మార్కులు అనేవి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో హిందీ మార్కులు కన్సిడర్ చేయరు. సో ఇక్కడ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఏంటి అంటే, ఎస్ఎస్సీ సర్టిఫికేటు ఇట్లా మనకు ఒక ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఫోటో ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక నెంబర్ అనేది ఉంటుంది, ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఎన్ఎన్ అని జీహెచ్ అని ఒక సర్టిఫికేట్ నెంబర్ అనేది మీకు ఎస్ఎస్ సర్టిఫికేట్లో లెఫ్ట్ సైడ్లో ఒక సర్టిఫికేట్ అనేది మీకు ఫోటోకి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో ఒక నెంబర్ అని ఉంటుంది. సో ఆ నెంబర్ ఇచ్చినా పర్లేదు, మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, అక్కడ దాన్ని ఏం కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మీ ఎస్ఎస్ సర్టిఫికేట్ ఒకవేళ డూప్లికేట్ అని తెలిసినట్లయితే మీరు అక్కడిదక్కడనే మీ మొబైల్లో మీకు డౌన్లోడ్ చేసి చూపించవచ్చు మనకి, ఎందుకంటే ఆన్లైన్లోనే మాకు అవైలబుల్గా ఎస్ఎస్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి. సో దీనివల్ల పెద్ద ప్రాబ్లం అనేది ఏం కాదు. ఇక స్టేట్ క్యాస్ట్ అప్లోడ్ చేయొచ్చా అంటే, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి స్టేట్ క్యాస్ట్ అంటే ఇప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని మనకు స్టేట్లలో ఉంటాయి. సో ఈ క్యాస్ట్ మనం అప్లై చేయకూడదు. ఓబీసీ ఇది సెంట్రల్ సంబంధించి కాబట్టి ఓబీసీ లేదా ఒకవేళ నాన్ క్రిమిలియర్ మీద నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్, ఓబీసీ లేదా నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఈ రెంట్లలో ఏది ఉన్నా కూడా అప్లోడ్ చేయాలి. అంతేగాని బీసీలకు సంబంధించి ఎస్సీలు అయితే ఎస్సీ ఎస్టీ ఎట్లా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సంబంధించి, ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా స్టడీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండదు. సో ఓబీసీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వేరే చేయడానికి వీల్లేదు. ఇక ఒక అభ్యర్థి ఎన్ని సర్కిల్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే, ఒక అభ్యర్థి ఎన్ని సర్కిల్స్ కన్నా అప్లై చేసుకోవచ్చు, ఒక సైకిల్లో ఎన్ని సర్కిల్స్కైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే 20 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చుకోవాలి. అందులో ఒక సర్కిల్కి అంటే, ఒక సర్కిల్స్ అంటే ఏంటిది, సర్కిల్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అనే సర్కిల్స్. సైకిల్ అంటే ఏంటంటే ఈ మూడు కలిపి ఒక సైకిల్, ఇయర్లీ వచ్చే సైకిల్ని ఈ మూడు కలిపి ఒక సైకిల్. ఈ సైకిల్లో 20 పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ 20 పొజిషన్లో మీరు ఏ సర్కిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కొక్క సర్కిల్లో 5 పొజిషన్స్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 5 పొజిషన్లో ప్రతి 5 పొజిషన్లకి ఫీ పేమెంట్ అనేది ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్, 100 రూపీస్ ప్రతి 5 పొజిషన్లకి సపరేట్గా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో 20 పొజిషన్లు కాబట్టి మనం, అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఛత్తీస్గఢ్లో అప్లై చేసుకోవచ్చు, ఛత్తీస్గఢ్గా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం హిందీ సబ్జెక్ట్ చదువుకుంటాం కాబట్టి టెన్త్ వరకు మనకు ఎలిజిబుల్. అదే ఛత్తీస్గఢ్ వాళ్ళు మనకాడ అప్లై చేసుకోవడానికి వీలు లేదు. సో ఇవి మెయిన్గా పోస్టల్ జీడీస్లో ఉన్న డౌట్స్.
కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. హిందీ మార్క్స్ వల్ల వేరే వేరే స్టేట్లో మనం అప్లై చేసుకునే వీలు ఉంటుంది. ఎస్ఏ సర్టిఫికేట్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. స్టేట్ క్యాస్ట్ అనేది ఎలిజిబుల్ కాదు. ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఒక అభ్యర్థి ఎన్ని సర్కిల్స్కైనా ఒక సైకిల్లో ఎన్ని సర్కిల్స్కైనా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 20 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చుకోవాలి. అందులో ఒక సర్కిల్కి సైకిల్స్ వేరు సర్కిల్స్ వేరు, ఒక సర్కిల్కి 5 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి 5 పొజిషన్లకి ఫీ పేమెంట్ అనేది కొత్తగా వేయాలి ఓబీసీ మరియు అన్రిజర్వ్డ్ మేల్ క్యాండిడేట్స్. సో ఇది పోస్టల్ జీడీఎస్ సంబంధించిన డౌట్స్ మరియు వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియండి, నేను మీకు ఆన్సర్ అనేది ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది మరియు నా ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చింది అని అనిపించినట్లయితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.